ఏయ్ చూడరా, పెద్దింటి అమ్మాయిరా. ఆ అమ్మాయి నిన్ను ప్రేమించిన కారణానికి నా కాలం మీద అదేరా. నేను చెప్పేది గొప్పింటి అమ్మాయిరా, నన్ను నమ్మి ఎలా మంచి జీవితాన్ని గడుపుతుంది. తను నన్ను లవ్ చేయడం కంటే నేనే తనని ఎక్కువ కలుగు చేస్తున్నాను. అందుకే తన జీవితం బాగుంటానని నేను తప్పుకుంటున్నాను. డేయ్, తప్పించుకు తిరిగేది ప్రేమ కాదురా. నీకోసం అందరిని పక్కన పెట్టి వచ్చాను చూడు, ఇదేరా ప్రేమ అంటే. డేయ్, కన్న తండ్రి తను పోయిందని పోస్ట్ అంటించి తనకి కర్మ కూడా చేసాడురా. ఇప్పుడు పొమ్మంటే ఎక్కడికి పోతుందిరా. డేయ్, ఇలా చూడు, తను తీసుకెళ్ళరా, ఊరికి తీసుకెళ్లి పెళ్లి చేసుకోరా. ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరికంటా పడకుండా ఉండండి రా. ఏదైనా తర్వాత చూసుకుందాం, ఆలోచించకరా, బాగుంటావురా. ఆ రోజు నేను అతను కలిసే వచ్చాం. వచ్చినవాడు మళ్ళీ వదిలేసి వెళ్ళాడు. మా ఊరు ఇంటి ఎలాగో వెతికి కనిపెట్టేదాన్ని. ఈ ఊళ్ళో నాకెవరు తెలుసు. మా ఇంట్లో నేను చనిపోయానని కర్మ కూడా చేశారు. అందుకే వేరే దారి లెక్క చావాలనుకున్నాను. అందుకని చనిపోతే అన్ని సమసిపోతాయా? ఏదైనా బతికే సాధించాలండి, వదిలేండి. అయోమయంలో తప్పు నిర్ణయాలు తీసుకుంటారు. నేను ఒక రిలీఫ్ హోమ్లో ఉంటున్నాను, మీరు అక్కడికే వచ్చి ఉండొచ్చు. ఖచ్చితంగా మీ పాండుని మీకు అప్పగిస్తాను. నా వల్ల మీకెందుకండి శ్రమ? నాలాగే ఉంటాడన్నారుగా, కనిపెడదాం. రండి వెళ్దాం. లేవండి. వద్దు, పర్లేదు. రాధా రాధా. నేను భాష, నువ్వు యాంటోనీ. గొడవ నీకు నాకు, ఒకటి నువ్వుండాలి లేదంటే నేనుండాలి. నా దారి రహదారి. ఆ దేవుడు శాసిస్తాడు, ఈ అరుణాచలం నెరవేరుస్తాడు. రాధా. హలో, ఏమైందండి మీకు? ఏమైందా? ఏం లేదు. మీరిప్పుడు వచ్చారు, వెళ్ళి పడుకోండి. అది నిద్రలో కలవరిస్తున్నారు. మీరు సినిమా పిచ్చోళ్ళా? తనేనండి సినిమా పిచ్చిది, నేను క్రికెట్ పిచ్చోడిని. ఏంటి తికమక పెడుతున్నారు? తన పేరు రాధా, తను అందాల చిలక, నేను ఒక అల్లరి పులిని. ఇండియా వరల్డ్ కప్ గెలవాలని ఎందరో ఉపవాసాలున్నారు, దేవుని మొక్కుకున్నారు, కానీ మేము ఒక మెట్టు పైకే వెళ్ళాం. హలో, మైక్ టెస్టింగ్, 1 2 3. ఇక్కడ వరల్డ్ కప్ జరుగుతుంది కాబట్టి కెప్టెన్ ధోని అభిమాన సంఘాల తరపున ధోని అభిమానులు పాల బిందెలు తీసుకువెళుతున్నారు. ధోని అభిమాన సంఘాల నాయకుడు ధోని కుమార్ పాల బిందె మోయడానికి వస్తున్నారు. దర్జాగా దర్పంగా వస్తున్నారు. మన ధోని పాల బిందె తీసుకువెళ్ళడానికి వస్తున్నారు. మన అన్న ధోని కుమార్ వచ్చాడు. వెయ్యి రా బాలు. హే,